జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు రావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్కరూ కూడా దేశంలో పుట్టినటువంటి, మన రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు కావచ్చు, మాట్లాడేదానికి స్వాతంత్రం ఉంది, ఎదిరించేదానికి స్వాతంత్రం ఉంది. మనం మాట్లాడే దాంట్లో నీతి నిజాయితీ ఉంటే ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, తెలుగుదేశం పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. బడుగు బలహీన వర్గాల కోసం అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాజకీయం అంటే తెలుగు వారికి నేర్పించిన వారి తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి ఎంతోమంది వెనక నుంచి గోతులు తవ్వినటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అవినీతి పరులకు, దేశంలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా ఎన్నో విధాలుగా సపోర్ట్ చేసి, మంచికి కాలం లేదు, అన్యాయమే రాజ్యం ఏలుతుంది అనే దానికి నిలువెత్తి నిదర్శనం ఈరోజు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈరోజు 4వ తేదీ కొంతమంది పింఛన్లు 2000 తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా జగన్ గారు తొలి సంతకంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను భారీగా మోసం చేశాడు అనేదానికి నేను ఒక చిన్న నిదర్శనం ఇది. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ పడితే అక్కడ నోరు చించుకొని 3000 పింఛన్ ఇస్తున్నాను, 3000 పింఛన్ ఇస్తాము అనేక విధాలుగా మీరు చెప్పి, 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు లబ్ధిదారులకు వయసు పరిమితి చేసి 3000 పింఛన్ ఇస్తానని అనేక విధాలుగా ప్రచారం చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు 2250 రూపాయల పింఛన్ ఇస్తానని, రాష్ట్ర ప్రజలకు మీరు ఎన్నుపోటు పొడిచారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. 200 కాడి నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల కాడి నుంచి 2000 పెంచినటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఏమి చేయలేదని నీతి మాలిన మాటలు మాట్లాడారు. 11 లక్షలకు పైగా ఇండ్లు, పేదలకు ఇండ్లు నిర్మించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఈరోజు నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో 33,000 ఎకరాలు రాజధానికి ఇవ్వటం జరిగింది. దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ ఉన్నా ప్రతి తెలుగువాడు పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు వాడిపోయినాడో అంటే ఇప్పటికీ ఎన్నో విధాలుగా బాధపడుతున్నాడు. ఎందుకు, ఎలా, ఎట్లా జరిగింది అనేది ప్రజలారా, ఎట్లా జరిగింది, ఏ విధంగా అవినీతి పరులకు కొమ్ము కాశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకురా అంటే, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి నేను మాట్లాడదలుచుకుంటున్నాను. రాజకీయం తెలుగుదేశానికి, తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు కొత్త కాదు. 14 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాం, ప్రతిపక్షంలోనూ 10 సంవత్సరాలకు పైగా ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఎప్పుడు ప్రతి పేదవాడికి, ప్రతి తెలుగువాడికి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు కొత్త కావచ్చు పార్టీలు, మీకు కొత్త కావచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అధికారం మీకు కొత్త కావచ్చు, మాకు పాతే. మా నాయకుడుకున్న సమర్థత, కార్యకర్తలకున్న చూసి, విలువలు చూసి నేర్చుకోండి. ఈరోజు ఏదో గెలిచామని, అక్రమంగా అన్యాయంగా గెలిచారని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అనేక విధాలుగా కార్యకర్తలపై దాడులు చేయటం, కార్యకర్తలను కొట్టడం,
తిట్టడం, రాజకీయంగా రాజకీయం ఉంటే రాజకీయంగా విమర్శించండి. అన్యాయాలకు పోయి మీకు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి. నీతి మాలిన పనులు, నీతి మాలిన చేష్టాలు చేసి అన్యాయంగా కొట్టుకొని అమాయకులైనటువంటి కార్యకర్తలను వాళ్ళ జోలిపోయి వాళ్ళని చంపొద్దు. ఎందుకు చెప్తున్నానంటే సగటు మనిషికి ఇలువ ఇయ్యండి, మాట్లాడే భాష బాగా నిజాయితీగా మాట్లాడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 16 నెలలు జైల్లో ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కేసులు కానీ, ఎలాంటి జైలు శిక్ష కానీ మచ్చలేని నాయకుడు అనే దానికి నిలువెత్తు నిదర్శనం. ఈరోజు దేశంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపైకి సవాల్ విసిరిన నాయకుడు దేశంలోనే ఎవడైనా ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు అని గర్వంగా తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కడు కాలు రగరేసి చెప్తాం. ఈరోజు నీ మీందన్నటువంటి కేసులతో, నీ మీందన్నటువంటి మచ్చలతో నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి చెయ్యకముందే అరాచకాలు సృష్టిస్తున్నటువంటి కార్యకర్తలు, నీ కార్యకర్తలకు మీరు చెప్పుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఈరోజు సంక్షేమ పథకాలు కావచ్చు, అన్నా కేంద్రీలకు పేర్లు మార్చుకోండి, లేదు పింఛన్లకు ఏది మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకోండి. మీరు మీ ప్రభుత్వంలో మీరు ఏ పథకాలు అయితే ఉన్నాయో, తెలుగుదేశం పథకాలు, ఆ పథకాలకన్నిటికీ పేర్లు మార్చి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందజేయండి, ప్రజలకు మేలు చేయండి. మేము అబ్జెక్షన్ చేయలేదు. అన్యాయంగా అక్రమాలకు దేశంలో ఎక్కడ పడితే అక్కడ సృష్టిస్తున్నటువంటి గొడవలు చేస్తున్నటువంటి కార్యకర్తలు విగ్రహాలు కాలుస్తున్నారు, పార్టీ ఆఫీసులు తగలబెడుతున్నారు, ఇదన్నిటి కూడా ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా సహనం అనేది ఉన్నంత వరకే ఎవరికైనా సహనం కోల్పోతే ప్రళయం జరుగుతుంది ఖచ్చితంగా, అది మాత్రం గమనించండి. ఈరోజు అన్యాయంగా అక్రమంగా మీరు దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో సృష్టిస్తున్న అలజడులు ఇంకనైనా నీతి నిజాయితీగా ప్రజలకు, పేద ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి చేసి మంచి చేయాలని మేము మీకు కూడా, మీ ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం కార్యకర్తలే కాదు నాయకులు ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉంటారు. పది మందికి కూడా మంచి చేయాలని మరి మీకు ముఖ్యంగా కోరుకుంటున్నాం. 22 పార్టీలు కలిసి దేశంలో పేపర్ బ్యాలెట్ తేవాలి, జరిగిన ఎన్నికల్లో పేపర్లు లెక్కించాలి అంటే ఏ ఒక్కరూ కూడా సపోర్ట్ చేయకుండా, ఈరోజు మీరు అవినీతి పరులు కాబట్టి UEM మిషన్లు నమ్ముకొని ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ కావచ్చు, మీరు కావచ్చు, అనేక విధాలుగా దేశంలో మీరు చేస్తున్న అరాచకాలకు నరేంద్ర మోడీ మీకు ఒకటే, నీతి నిజాయితీ అయినటువంటి ఎవరికి కూడా కాలం లేదు. ఈరోజు ఒక అవినీతి పరుడు చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టి ఈరోజు రాష్ట్రం అయినా కూడా మేము గౌరవిస్తున్నాం. ఇది అవినీతి పరులకు ఏదైనా కావచ్చు కొద్ది రోజులే ఉంటుంది, భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి కూడా. మీరు చేస్తున్న కార్యక్రమాలు మంచిగా చేసి 10 మందికి సపోర్టుగా ఉండాలని నేను ఈ సందర్భంగా మరీ కోరుకుంటున్నాను. మరి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, మీ అవినీతికి నిదర్శనం మీరు అవినీతిలో పాల్గొన్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు. విజయసాయి రెడ్డి గారు ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా మీరు ఎన్నో విధాలుగా పార్టీ మీద ఎన్నో విధాలుగా అవినీతి గురించి మాట్లాడుతూ 16 నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరే అవినీతి గురించి మాట్లాడితే మేము ఏ మచ్చ లేని వ్యక్తులు మేము ఏ విధంగా మాట్లాడాలి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఈరోజు UEM మిషన్లు ఇచ్చిన మెజారిటీతో దేశంలో రాష్ట్రంలోనూ మీరు అవినీతికి కొమ్ము కాయకుండా
నీతి నిజాయితీగా పరిపాలన అందించి పేద ప్రజలకు తెలుగు ప్రజలకు అండగా ఉంటారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, లైవ్లోకి వచ్చి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు నేను మరి ముఖ్యంగా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేనే కాదు మీకు కూడా మాట్లాడే హక్కు ఉంది. న్యాయంగా పోదాం. అన్యాయంగా అన్యాయానికి ఎవరు పాల్పడినా నిజాయితీగా నిలదీద్దాం. ఈ 5 సంవత్సరాలలో ఒక ప్రతిపక్షంగా పాత్ర పోషించాల్సింది తెలుగుదేశం కార్యకర్తలే. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ గత కొద్ది రోజులుగా అవినీతి పరులకు టీవీ ఛానళ్ళు కావచ్చు, విలేకరులు కావచ్చు, నీతి నిజాయితీ వంటికి ఎలాంటి చోటు లేకుండా అవినీతి పరులకు కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తుల్ని టీవీ ఛానళ్ళు కూడా పదే పదే ప్రచారం చేసుకుంటూ ఈరోజు కనబడుతున్నాయి. 16 నెలలు జైల్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎక్కడో అద్దాల మేళలో కుతుంబెట్టేసినారు. కాబట్టి ఇవన్నీ గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా మీ ఊర్లో కావచ్చు, మీ ప్రదేశాలలో ఎక్కడైనా అన్యాయంగా ఒక మనిషి మీద ఎవరైనా దాడి చేసినా మాట్లాడినా మీరందరూ కూడా ఒక మనిషికి చోటు తెలుగువాడు కావచ్చు, ఎవరికైనా చోటు మనిషికి మనం సహాయంగా ఉందాం, నిజాయితీగా పార్టీకి సేవ చేద్దాం. జై తెలుగుదేశం. లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. జై చంద్రబాబు నాయుడు.